నెల రోజులు అయిపోతుంది రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక రేపొద్దున్న ఒక నెల రోజుల తర్వాత బయటికి వచ్చిన నెల రోజుల పాటు జైల్లో ఉండడం అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ స్థాయి నాయకుడు ఒక పెద్ద దెబ్బేనా రేపొద్దున్న పార్టీ పరంగా కూడా దెబ్బేనా పార్టీకి ఏం కాదు ఆయనకి ఏం కాదు కానీ మానసికంగా ఒక సమస్య ఎదురు కుంగిపోయారా రేపొద్దున్న బయటికి మానసికంగా బాగా స్ట్రాంగ్ అవుతారు అంటే ఇంత ముందు వరకు కూడా జగన్ మీద కేసులు ఇట్లాంటి గురించి మాట్లాడుతూ వచ్చే మనిషి ఇప్పుడు తనకు కూడా అదే బురదల్లాడు అదే కాబట్టి వాట్ నెక్స్ట్ అనేది ఇంతకంటే సీరియస్ గా ఉన్న ఉండాలి లేదంటే ఇప్పుడైనా ఇరు వర్గాల మధ్యన ఎవరన్నా మధ్యవర్తిని పెట్టి పరిష్కరించుకోడు నువ్వు నా జోలికి రావద్దు నేను నీ జోలికి రాను నువ్వు ఉన్నప్పుడు నువ్వు దోచుకుని నేను ఉన్నప్పుడు నేను దోచుకుంటాను అనేది తమిళనాడులో అట్లాగే జరిగేది కరుణానిధి జైలలిత ఎవరున్న టైంలో వాళ్ళు దోచుకునేవాడు ఎదురోడు దొంగలని చెప్తుండేవాడు ఇప్పుడు ఆ స్టేజ్ లో మనం ప్రిపేర్ అవుదామని చెప్పేటువంటి సంకేతం ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ అంటే ఎంత తొక్కేస్తే అంత పైకి లేస్తారంటారు కదా ఆ యాంగిల్ లో ఉన్న సీన్ రివర్స్ అవుద్ది ఆయన బయటకు వస్తే రేపు ఖచ్చితంగా అది అంటే రేపు వచ్చిన తర్వాత ఈయన ఎంత లేట్ గా వస్తారు లేట్ గా వచ్చే కొద్దీ